జడ్చల్ మున్సిపాలిటీలో సెలవు చేసుకోవడానికి వచ్చేసిన ఆహ్వానించగానే వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు గుడ్ ఈవినింగ్ సార్. మనము ఈ 75th వజ్రోత్సవాలు కూడా జరుపుకుంటున్నాము, అది బిఫోర్ గా ఇవాళ అనుకున్నాము. ఇంకోగానే మేడం కూడా టైం ఇచ్చి ఇవాళ చేద్దాం ప్రోగ్రామ్కి అన్నారతో ఆన్ ది స్పాట్ గా మేము డిసిషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి అందరూ ఆల్ కౌన్సిలర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక ఫెస్టివ్ మోడ్ లో అంటే రేపు అందరం మన ఫ్యామిలీస్తో ఉంటాము, ఇవాళ ఈ మున్సిపల్ ఫ్యామిలీతో మీరందరూ గడపడానికి వచ్చినందుకు రోజున రక్షాబంధన కార్యక్రమం ముందస్తుగానే నిర్వహించుకోవడం పరిపాటిగా వస్తుంది. మరి అదే విధంగా ఈరోజు కూడా రేపు రక్షాబంధన్ ఉంటుంది, కాకపోతే రేపు యువర్ ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్తారు కాబట్టి మనందరి సమక్షంలో ఈ రోజున మన ఫ్యామిలీ అంతా కలిసి కూడా ఎంతో సంబరంగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరూ కూడా అసెంబ్లీ అవ్వడం జరిగింది. మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అంటే స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రక్షాబంధన కార్యక్రమం నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా కూడా ముందస్తుగానే ఈరోజు అరేంజ్ చేసుకోవడం జరిగింది. వెనువెంటనే మరి చెప్పగానే సంజయన గారు కూడా మరి విలువైన సమయాన్ని మనకు అందించినందుకు అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా అనుకునేదే తడవగా అందరూ కూడా కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. మరి నేను నీకు రక్ష, నువ్వు నాకు నాకు రక్ష, మనిద్దరము కలిసి దేశానికే రక్ష అనే విధంగా ఈ రోజున మనందరము కూడా అందరం కలిసి మన గౌరవ శాసనసభ్యులు సంజయన గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ ఉన్నారు, అందరము కలిసి కూడా ఎంతో ఆనందంగా మనస్సు నిండుగా సంబరంగా రక్షాబంధన కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని, మనందరం కలిసి కట్టుగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి పాటుపడాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఉంటూ అందరికీ కూడా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులకి అధికారులకు సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మా సోదరి సోదరి మనందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందే మున్సిపల్ కార్యంలో రక్షాబంధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమాధ్యక్షత వహించిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్, మున్సిపల్ సిబ్బంది అందరికీ, పాత్రికేయులకు హృదయపూర్వక నమస్కారాలు. చాలా పవిత్రమైన బంధంగా భావించే ఈ రక్షాబంధన కార్యక్రమం రాఖీ గడపబడి పౌర్ణమి నాడు మనం జరుపుకుంటూ ఉంటాం. అది ఇంకోటికు ఇందులోనే ఆ సమయాన్ని మనం వెచ్చిస్తాం కాబట్టి ఈరోజు మన మున్సిపల్ కుటుంబ సభ్యులందరితో ఎందుకంటే ఎన్నో ఇంట్లో కూడా ఒక ఎక్సెప్షన్ ఉండదు, కౌన్సిలర్స్ అందరూ మన అధికారులు మిగతా సిబ్బంది అందరితో కుటుంబ మున్సిపల్ కుటుంబంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. రక్షాబంధన కార్యక్రమం అనేది చాలా పవిత్రంగా భావిస్తూ ఒకరికొకరం తోడుగా ఉండాలని చెప్పి ముఖ్యంగా అన్నా చెల్లెలు ఎక్కువ జరుపుకుంటారు, అంతేకాకుండా ఫ్రెండ్స్ కూడా వివిధ వర్గాల్లో కూడా ఒకరికొకరం రక్ష, మనందరం కలిసి దేశానికి రక్ష అనే భావనతోటి ఈ రక్షాబంధన కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. ఈ ద్విభారోత్సవాలు ఏదైతే గొప్పగా జరుపుకుంటున్నామో ఇప్పుడు ఈ ఆజాదీగా అమృత్ మహోత్సవం 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు కార్యక్రమాన్ని గొప్పగా జరపాలని చెప్పారు. దాంట్లో భాగంగా రేపు కూడా ఇది జరుపుకున్నాం, అట్లే వృక్షాబంధన అనే కార్యక్రమం కూడా పెడతామని చెప్పి డిఎఫ్ఓగా చెప్పారు. ఎందుకంటే హరితహారం అనేది చాలా అత్యంత అవసరమైన కార్యక్రమం, దాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దేశం మొత్తం కూడా అడవులన్నీ కూడా అంతరించిపోతున్నాయి కాబట్టి మనం మళ్ళీ అడవి సంపద పెంచుకోవాలి, ప్రకృతి సమతుల్యాన్ని మళ్ళీ కాపాడుకోవాలి అని చెప్పే ఆలోచనతో రేపు వృక్షాబంధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాము. సో ఈరోజు మరియు రేపు కూడా ఇది రక్షాబంధన కార్యక్రమం, మరియు రేపటి నాడు ఆ వృక్షాబంధన కార్యక్రమం కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో
ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరి గౌరవ ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, పాల్గొన్నందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. వైస్ చైర్మన్ సార్ రాలేదు. జరుగునట్లకి అయ్యో రామ రామశన్ ఇద్దరు కలిసి అడ్డుమట్లు కూర్చొని కరెక్ట్ నువ్వు పడతలేదు ఒక్క నిమిషం. అరే ఇది పేపర్ సార్ ఎదు మతాలకు అతీతంగా
మేడం ఇట్లా ధర్మానికి రక్ష.